శరదింపు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసనా పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. పాడి హోస్టల్కి స్వాగతం. నా పేరు డాక్టర్ రాడపల్లి రవికుమార్. ఈరోజు మనం ఈ వారం ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ వారం ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. రాహు శుక్రుడు మేషరాశిలో ఉన్నారు, అలాగే రవి బుధుడు మనకి వృషభ రాశిలో ఉన్నారు. మీనంలో మనకి గురువు కుజుడు ఉన్నారు. గురువు స్వస్థానమై మనకి అక్కడ మీనరాశిలో ఉన్నారు. అలాగే శని స్వస్థానమై మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే కేతు మనకి తులారాశిలో ఉన్నారు. ఇక రెండవ రాశి అయిన వృషభ రాశి. వృషభ రాశి అనగానే మనకి కృతిగా రెండు మూడు పాదాలు, రోహిణి నాలుగు పాదాలు, మృగశిర ఒకటి రెండు పాదాలు. ఈ రాశి వారికి ఈ వారం అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మనకి యోగకారకులు అదృష్టకారకులు లక్ ఫేవర్ చేసే గ్రహం వచ్చేసి మనకి ఎవరికైనా సరే వృషభ రాశి వారికి, లేదంటే వృషభ లగ్నం వారికి భాగ్య దశమాధిపతి అంటే మకరాశాధిపతి భాగ్యస్థానం అవుతాడు, దశమాధిపతి అంటే కుంభరాశాధిపతి శని అవుతాడు. సో మకరాశి కుంభరాశాధిపతి శని అయ్యాడు కాబట్టి భాగ్య దశమాధిపతి అయిన శని మనకి దశమ స్థానంలో స్వస్థానంలో కుంభంలో చాలా బాగుంటాయి. కాబట్టి దీన్నే శశయోగం అంటారు. అంటే శని స్వస్థానంలో ఉంటే శశయోగం ఏర్పడింది అనమాట. శశయోగం అంటే ముఖ్యంగా మనకి ఆరోగ్య శని మనకి మేలు చేసేది ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్యాన్ని ఇస్తాడు, అలాగే ఆయుష్నిస్తాడు. కాబట్టి ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఆయుష్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. ఇది కాకుండా ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి దైవబలం దైవాంగ్రహం సంబంధించిన మనకి కారకమైన గ్రహం వచ్చేసి గురువు వచ్చేసి మనకి లాభస్థానంలో స్వస్థానంలో మీనరాశిలో ఉండడం చేత మనకి హంసయోగం ఏర్పడింది. అంటే గురువు స్వస్థానంలో ఉంటే హంసయోగం అంటారన్నమాట. మనం గురువు ఎదురు కూడా చెప్పుకున్నాం, మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాలు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో దాన్ని గురుబలం అంటారు. వాడు ఒకసారి ప్రవేశించిన తర్వాత సంవత్సరం కాలం పాటు అక్కడే ఉంటాడు. కాబట్టి ఆ సంవత్సర కాలంలో మనకి ఎలాంటి శుభ ఫలితాలైనా ఇస్తాడు. ఉదాహరణకి ఏంటంటే ముఖ్యంగా విద్యార్థులు ఉన్నారా కూడా మంచి ర్యాంక్ రావడం, మంచి యూనివర్సిటీలో సీట్ సాధించడం, అలాగే మంచి ఉద్యోగం రావడం, ఉన్నత ఉద్యోగం రావడం, అలాగే ప్రమోషన్స్ రావడం, అలాగే అవివాహితుల వివాహం అవడం, సంతానం లేని వాడు సంతానం కలగడం, నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడం, ఇది కాకుండా గృహ వాహన యోగం రావడం, ఇంట్లో బంగారం కానీ లేదంటే ఏదైనా కొత్త ఐటెం కొనడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇవన్నీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు. ఏదైనా సరే బాగా కష్టపడాలి. ఏదైనా సరే మనం కష్టపడితేనే ఖచ్చితంగా పనులు జరుగుతాయి. అలాగే మనం మనసులో ఖచ్చితంగా గట్టిగా ఉండాలి, ఈ పని చేయాలి, ఈ పని సాధించాలి, ఉద్యోగం ఏదైనా మనం కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి, దీని గురించి హార్డ్వర్క్ చేయాలి, మనకి మంచి ర్యాంక్ సాధించాలంటే బాగా చదవాలి, ఇవన్నీ మన మనసులో గట్టిగా అనుకుంటేనే మనం సాధించగలం. దాని తగ్గ శ్రమ పడితే తప్పకుండా మనకి ఫలితం దక్కుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి వృషభ రాశి వారికి ముఖ్యంగా శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది, అవసరానికి డబ్బులు సమకూడితే రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. ఇది కాకుండా ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అలాగే మీకు కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రాశి వారికి బాగుండాలంటే కనుక వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. అలాగే ప్రముఖమైన పనులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు మీరు ఖచ్చితంగా గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు అన్ని విధాలు మంచి చేయకూడుతుంది.